వెల్కమ్ హానరబుల్ ప్రిన్సిపల్ లతా మ్యామ్ గారు టు గివ్ ఏ మెసేజ్ ఆన్ దిస్ స్పెషల్ ఈవెంట్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ పేరు పెట్టిన సమయాభావం వల్ల మీ పేర్లు మెన్షన్ చేయలేకపోతున్నాను, అందుకు క్షమించండి. అలాగే ఎస్విహెచ్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, సకుటుంబ సపరివార సమేతంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు, ట్రాఫిక్ అనివార్యం కలగకుండా గేటు దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి రక్షక భటులకు, మీ అందరికీ కూడా సాయంకాల శుభ సమయం అభినందనలు తెలుపుతూ, ఈరోజు మన సో ఈ భూమి మీద ఏదైనా డిఫికల్ట్ మిషన్ ఉంది అని అంటే అది మానవ శరీరం. సో మనం ఒక షాప్కి వెళ్ళి మొబైల్ కొన్నా, వాషింగ్ మిషన్ కొన్నా, ఏది కొన్నా కూడా వాటన్నిటితో పాటు ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ వస్తుంది. కానీ మానవుడు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి ఇన్స్ట్రక్షన్ బుక్ రావట్లేదు. మరి ఇలాంటి మానవుడిని ఎలా అర్థం చేసుకోవాలి, తనని ఏ రకంగా మనం పనికి ఉపయోగించుకోవాలి అన్న ఆలోచన ఎస్విహెచ్ఎస్లో పుట్టింది. ఆ ఎస్విహెచ్ఎస్లో పుట్టిన ఆలోచన గత మూడేళ్ల క్రితం చేసినటువంటి నవరసాలు ప్రోగ్రాం ద్వారా తెలిపాం. అంటే ఒక మనిషి తన నడవడిని ఎలా నిర్ణయిస్తారంటే ఎమోషన్స్ ద్వారా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనే ఎమోషన్స్ని మనిషిని అతలాకుతలం చేస్తున్నాయని, ఆ మనిషి అతలాకుతలం కాకుండా తను ఎలా నడవడిగా ఒక జీవన శైలిని ఏర్పాటు చేసుకొని ముందుకు నడవాలని అనుకుంటూ, సో అలా ఈ నవరసాలన్నింటినీ కూడా ఒక ఒత్తిడిగా ఏర్పరచుకొని తన జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి అన్నట్టుగా నవరసాల ప్రోగ్రాం పార్ట్ 1 ద్వారా మీకు వివరించడం జరిగింది. ఆ తర్వాత ఆ మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడయ్యా అంటే పంచభూతాల నుంచి వస్తున్నాడు. మన శరీరం పంచభూతాల కలయిక, భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఇవన్నీ కలిపితే మన శరీరం ఏర్పడింది. మరి ఆ రకంగా పంచభూతాల నుంచి ఏర్పడినటువంటి శరీరాన్ని, ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటూ బ్రతుకుతూ అదే పంచభూతాలకు హాని కలిగిస్తూ భూమి కాలుష్యం చేస్తున్నాం, గాలి కాలుష్యం చేస్తున్నాం, నీరు కాలుష్యం చేస్తున్నాం, ఆకాశాన్ని కాలుష్యం చేస్తున్నాం. అలా కాలుష్యం చేస్తూ పోతూ ఉంటే అదే ప్రకృతి నిలయ తాండవం చేస్తే కరోనా లాంటి మరెన్నో వ్యాధులు మనల్ని ముప్పుతిప్పలు పెట్టి అట్టడుగు చేరుస్తాయి. తస్మాత్ జాగ్రత్త, అనంతనయనం మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే, మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రకృతిని కాపాడుకుంటూ మనం మనం కాపాడుకోవాలంటూ పోయినసారి యాన్యువల్ డే పంచభూతాల్లో మీకు తెలియజేయడం జరిగింది. మరి అలా పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ శరీరాన్ని ఏం నడుపుతున్నాయ్యా అంటే పంచేంద్రియాలు నడుపుతున్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, మీ అందరికీ డౌట్ రావచ్చు పంచేంద్రియాలు ఎలా మనల్ని నడుపుతున్నాయి అని. అంటే మనం ఈ ప్రపంచాన్ని దేంతో చూస్తున్నాం? కళ్ళతో చూస్తున్నాం. ఈ ప్రపంచంలో జరిగే విషయాలు దేంతో వింటున్నాం? చెవులతో వింటున్నాం, నాలుకతో రుచులు చూస్తున్నాం, శరీరంతో కష్ట సుఖాలు ఇవన్నిటినీ కష్ట సుఖాలను అనుభవిస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనసు లోతుల్లోకి వెళ్ళి, ఆ మనసు లోతుల్లోకి వెళ్ళి ఒక ఆలోచనల పరంపర వేసి ఒక ముద్ర ఏర్పడి అది బుద్ధి రూపంలో బయటకు వస్తుంది. సో ఆ బుద్ధినే మనం ఏమంట, ఎక్స్క్యూజ్ మీ, బుద్ధి రూపంలో బయటకు వస్తుంది. అప్పుడు సమాజంలో నిన్ను ఒక మంచి బుద్ధి కలవాడుగా, చెడ్డు బుద్ధి కలవాడుగా, హ్యూమన్ లైఫ్గా నిర్దేశించబడుతుంది. అంటే ఒక మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ పంచేంద్రియాల నుంచి ఆకర్షింపబడినటువంటి విషయాలన్నీ కూడా ఆ మనసు లోతుల్లోకి వెళ్ళి, ఆ మనసు లోతుల్లో మంచి విషయం అయితే ఆనందపడతాం, చెడ్డ విషయం అయితే బాధపడతాం. అలా ఆనందపడడం, బాధపడడం, మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం, కుంచుకుపోవడం, అది బుద్ధిగా ఏర్పడ, మంచి చెడులు, ఒక మనిషి మంచివాడు చెడ్డవాడు సమాజంలో మిమ్మల్ని నిలబెట్టాలి అంటే ఆ పంచేంద్రియాలే దీనికి కారణం. మరి ఆ పంచేంద్రియాలు పిల్లవాడి విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మనం చూద్దాం. మూడేళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం ముగించుకొని స్కూల్కు వచ్చిన పిల్లవాడు ఇందాక అందరూ కూడా ఐ కెన్ సీ విత్ మై ఐస్, ఐ కెన్ టేస్ట్ విత్ మై టంగ్, ఐ కెన్ హియర్ విత్ మై ఇయర్స్ అని ఈ పంచేంద్రియాలే పరిచయం చేయబడతాయి పిల్లాడికి. చదువు అంటే పంచేంద్రియాలు పరిచయం చేయబడమే. సో ఇలా పంచేంద్రియాలు
పంచేంద్రియాలను పరిచయం చేసిన తర్వాత ఆ పిల్లాడికి ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. ఆ ప్రపంచమే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఆ పంచేంద్రియాల తర్వాత, ఆ పంచేంద్రియాలు నేర్చుకున్న తర్వాత సరౌండింగ్స్ చూపిస్తాం, ఫ్యామిలీని చూపిస్తాం, పెద్ద కుటుంబమా చిన్న కుటుంబమా, పుస్తకాల్లో ఉన్నదంతా ఇదే. మీ చుట్టూ ఏం జరుగుతుంది, ఏముంది, తరగతి గదిలో ఏముంది, ప్లాంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, పూలు ఎన్ని రకాలు, కాయలెన్ని రకాలు, పండ్లెన్ని రకాలు, యానిమల్స్ ఎన్ని రకాలు, సీజన్స్ ఎన్ని రకాలు, సోలార్ సిస్టమ్, మ్యాథమెటిక్స్, కూడికలు, తీసివేతలు, ఇవన్నీ కూడా మన ఈ ఐదు జీవనాడులైనటువంటి పంచేంద్రియాలు నేర్పించిన తర్వాత పుస్తకాల ద్వారా ఇవన్నీ నేర్చుకుంటారు. ఇలా హై స్కూల్కి వెళ్ళిన పిల్లాడు కళ్ళు, స్కిన్, నోజ్, ఇయర్స్, టంగ్, వీటి యొక్క అంతర్నిర్మాణాన్ని నేర్చుకుంటాడు. అంటే మొత్తం వాడి చదువు వేటి మీద ఆధారపడి జరుగుతుంది అంటే ఆ ఐదు పంచేంద్రియాల మీదనే ఆధారపడి జరుగుతుంది. ఐదు పంచేంద్రియాల్లో గ్రహించినటువంటి విషయం, అలాగే ఐదు పంచేంద్రియాలు తనకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, వాటి యొక్క అంతర్నిర్మాణం నేర్చుకుంటున్నాడు. అంతర్నిర్మాణం నేర్చుకున్న తర్వాత హై స్కూల్కి వెళ్ళగానే ఈ విషయాలు ఏవైతే పంచేంద్రియాల నుంచి మనసు లోతుల్లోకి వెళ్ళి ఎక్కడ అవినీతి, దురాశ, దుఃఖం, అసత్యం, అధర్మం పైన ఆ పిల్లాడు అడుగులు వేస్తాడో ఏమో అని చెప్పి ఇమీడియట్గా నైతిక విలువల్లో తనకి యాటిట్యూడ్ ఎలా ఉండాలి, క్యారెక్టర్ బిల్డింగ్ ఎలా ఉండాలి, ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, హెల్తీ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, జ్ఞానం అంటే ఏంది, పర్సనాలిటీ డెవలప్మెంట్, వీటన్నిటికీ సంబంధించినటువంటి నైతిక విలువలతో కూడినటువంటి పాఠాలను ఉపాధ్యాయుల కళ్ళతో, ఉపాధ్యాయుని మనసు ద్వారా తరగతి గదిలో ఆ పిల్లాడు నేర్చుకుంటాడు. అలా 13-14 సంవత్సరాల ప్రాయంలోనే జీవిత పరమార్థాన్ని ఈ పుస్తకం ఈ చదువులు నేర్పుతున్నాయి. ఏమిటంటే వస్తా వట్టిదే, పోతా వట్టిదే, మధ్యలో మిగిలేది అంతా గందరగోళమే. తల్లి గర్భం నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణ మందమే కాని మెరుగు బంగారంగు మింగబోడు. తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురావు, వెళ్ళిపోయేటి నాడు ఏది వెంట రాదు, లక్షాధికారైన లవణ మన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. నువ్వు ఎన్ని లక్షలు సంపాదించినా భూమిలో పండిన 4 ధాన్యపు గింజలు మాత్రమే నీ సొత్తు తప్ప ఇంకేది కాదు అంటూ ఎలాంటి ఆశలకు, దురాశలకు, దుఃఖానికి ఆ పిల్లాడు వెళ్ళకూడదు అన్నట్టుగా వాళ్ళ 13 ప్రాయంలో వాళ్ళ తెలుగు టెక్స్ట్ బుక్ లో అది ఉంది. తల్లి గర్భం నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేటి నాడు వెంట రాదు, లక్షాధికారైన రవణ మందమే గాని మెరుపు బంగారంబు మింగబోడు. అలాగే అలా కొద్దిగా వెదుగుతూనే 9th-10th వచ్చేసరికి రామాయణ మహాభారత కావ్యాలను వాళ్ళకి పరిచయం చేయడం జరుగుతుంది. అంటే రాముడు మనలా అవతరించి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆ కష్టాలను కూడా తనని తాను నిలదొక్కుని తన జీవితాన్ని ఎలా సాఫల్యం చేసుకున్నాడు, సీతమ్మ తల్లి పరాయివాడి చెంతన ఉన్నా కూడా తన దృఢత్వాన్ని పోగొట్టకుండా రాముణ్ణి తన మదిలో ఉంచుకొని ఏ రకంగా అయితే మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చి ఆ రకంగా ఉందో, ఇవన్నీ కూడా ఘట్టాలు రామాయణ మహాభారత ఇతిహాసాలను పిల్లలకు అందించడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ ఇవన్నీ చదువుతూ 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 ఇక్కడ ఎక్కడా కూడా పిల్లల్లో మార్కులు అన్నది మనకు కనిపించట్లేదు. మార్పు కోసమే వాళ్ళ పాఠ్యాంశాలు ఉన్నాయి. ఫస్ట్ పంచేంద్రియాలను పరిచయం చేశారు, పుస్తకాల ద్వారా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మాత్రమే చదువు పరిచయం చేస్తుంది. మార్కులు, ర్యాంకులు అని ఎక్కడా అది చెప్పట్లేదు. కానీ SPHS మార్కులు ఇంపార్ట్ కాదు అని చెప్పట్లేదు. కానీ మార్పుకు శ్రీకారం చుట్టాలి అన్నది SPHS ఆలోచన. మార్పు వస్తే మార్కులు వాటంతటే పడతాయి. ఇన్ని చదువులు చదివినా ఆ చదువులోని అర్థం నీ అర్థకు పాకపోతే నీ యొక్క జీవితం వృధా అని హూ ఈస్ గోయింగ్ టు సింగ్ దట్ రైట్? యా, స్విచ్ ఆన్ ఫాస్ట్, టైం లేదు. యా, తల్లి నో నో నో, చదువుది ఎంత కలిగినా, చదువుది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్నా నా చదువు నిరాధకంబు. 8th క్లాస్ స్టూడెంట్. సమ్యుద్దులెవ్వరు మెచ్చరచ్చటం, బదులుగా మంచి కూర నలపాకము చేసిన నైనా నందు నింపొదవెడు నొప్పు లేక
రుచి పుట్టగా నేచునటయ్య భాస్కర. అర్థం చెప్పు. ఈ పద్యం యొక్క భావం చదువ ఎంత బాగా చదివినా అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును గుణ సంయుతులు ఎవ్వరూ మెచ్చుకోరు. మనం ఎంత బాగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా. ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అంటే చదువులో ఎక్కడా కూడా వాళ్ళకి మానవీయ విలువలతో కూడినటువంటి ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నా, అన్ని విలువల్ని చెప్తున్నా, దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా అవినీతి మార్గంలో నడవకుండా అన్ని రకాల వ్యక్తిత్వ వికాసం కలిగినటువంటి పిల్లల్ని మనం ఇక్కడ తయారు చేయలేకపోతున్నామా? కేవలం మార్కులు ర్యాంకుల మీదే దృష్టి పెట్టి మార్పుకు శ్రీకారం చుట్టబడటం లేదా? మరి ఈ రకంగా అన్ని చదివి సమాజంలోకి వెళ్తున్నా కూడా సమాజంలో మనకి అవినీతి ఎందుకు కనిపిస్తుంది? అవినీతి వ్యవస్థ ఎందుకు కనిపిస్తుంది? అవినీతి పాలిటిక్స్ ఎందుకు కనిపిస్తున్నాయి? అవినీతి రాజకీయ నాయకులు ఎందుకు కనిపిస్తున్నారు? అవినీతి హాస్పిటాలిటీ ఎందుకు కనిపిస్తుంది? సమాజంలో ఎక్కడ చూసినా ఏదో ఒక చోట మనకు అవినీతి కనిపిస్తుంది, అవినీతి కనిపిస్తుంది అంటున్నామంటే అవినీతి వ్యవస్థలో లేదు, ఆ వ్యవస్థను నడిపే వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో ఉంది అన్నది మనం గ్రహించాల్సిన విషయం. అలాగే కుటుంబంలో ఒక పిల్లాడికి దిశా జీవిత దిశా నిర్దేశం చేసే తల్లిదండ్రులుగా మీరు, అలాగే తరగతి గదిలో తలమరాతలు మార్చే ఉపాధ్యాయులుగా మేము మార్పుకు శ్రీకారం చుట్టాలని, ఆ మార్పు మంచి వ్యక్తిత్వ మానవీయ విలువలతో కూడినటువంటి వ్యక్తుల్ని మనం తయారు చేయాలని ఆ ఆలోచనతోనే ఒకనాడు చూసుకుంటే ఆనాడు వివేకవంతమైన వివేకానందులు ఎందుకు పుట్టారు, అబ్దుల్ కలాం ఎందుకు పుట్టారు? సో మనం కేవలం ర్యాంకులు మార్కులు అవి కావాలి, కానీ మార్పుకు శ్రీకారం చుడితే పరిగెత్తే మెకానికల్ లైఫ్ మనం ఇవ్వకూడదు పిల్లలకి. ఆలోచించి వ్యక్తిత్వం కలిగి మానసిక ఒత్తిడి లేకుండా, ఇక్కడ ఎక్కడో చోట మానసిక ఒత్తిడి ఉందనే యువత అనారోగ్యమైనటువంటి కార్యక్రమాలకు ఎక్కడైనా అట్రాక్ట్ అవుతున్నారు. మనం ఈరోజు పేపర్లో చూస్తే యువతలోనే ఎక్కువగా అనారోగ్య కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ రకంగా అనారోగ్య కార్యక్రమాలు కనిపిస్తున్నాయి అంటే ఈ ఒత్తిడి కారణంగానా అన్నది మనందరం ఆలోచించాలి. కాబట్టి సమాజంలో మార్పుకు మంచి సమాజోద్ధరణకు మనందరం శ్రీకారం చుట్టాలని, ఆ శ్రీకారం చుట్టడానికి ఈ వేదిక ఒక సభాముఖంగా మనమందరం కూడా ఆ రకంగా ఆలోచించాలని ఆకాంక్షిస్తూ మా అడుగులకు మీ అడుగులు తోడై మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తారని, మార్పుకు శ్రీకారం చుడ్డామని. సో పుస్తకాలలో ఉన్నది వారి యొక్క వ్యక్తిత్వ వికాసం వైపు మాత్రమే ఉన్నదని విన్నవించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.